அண்ணா அம்மாசே அண்ணா. అన్నా ఈ ల్యాండ్ అన్నా మనం కబ్జా చేసింది. ఈ ల్యాండ్ చాలా బాగుంది, చుట్టూ ఫెన్సింగ్ వేపీరా. అలాగే అన్నా. అన్నా మినిస్టర్ రామిరెడ్డి ఫోన్ అన్నా. ఏంటి మినిస్టర్, కబురు చేస్తే గానీ ఫోన్ చేయవా? ఎలక్షన్స్ అయిపోయాయి కదా, నాతో పని ఏంటని అనుకుంటున్నావా? అయ్యో ఎంత మాట అన్నా, మిమ్మల్ని మరొకటమ్మా, రాజకీయాల్లో ఎన్ని టెన్షన్లు ఉంటాయో మీకు తెలియంది కాదు కదన్నా. ఏ మినిస్టర్, ఇలాంటి మాటలు ప్రజలకు చెప్పు, నాకు కాదు. ముందు విషయానికి రా అన్నా. మీకేం కావాలో చెప్పండి అన్నా. 500 కోట్ల ఇరిగేషన్ ప్రాజెక్టు నాకే రావాలి, లేదంటే నీ పదవిలో ఇంకోటి వస్తాడు. అన్నా వద్దన్నా, మీరు చెప్పినట్టే చేశానన్నా. ఎవర్రా మీరు? అన్నా అన్నాను కలవాలన్నా. రే ఎవర్రా, పంపించు. రే రండిరా. అన్నా నమస్తే అన్నా. అన్నా నా ల్యాండ్ ఎవరో కబ్జా చేశారు, కొంచెం చూడండి అన్నా. రే అదేంటో చూడండి రా. అన్నా ఆ ల్యాండ్ కబ్జా చేసింది మనమే అన్నా. రే ఆ స్థలాన్ని కబ్జా చేసింది నేనే, వదిలే. అన్నా ఇది మా పెద్దల ఆస్తనా, వదిలేదే లేదనా? రే అన్న మాటకి ఎదురు చెప్తావారా? రే వాడికి ఎంతో కొంత ఇచ్చి పంపిరా. రే నీలాంటి వాళ్ళు ఉండడం వల్లేరా ఈ సమాజం నాశనం అయిపోతుంది. అన్నా 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 దయచేసి మా అన్న వదిలేనా అన్నా, చంపుతున్నా అన్నా అన్నా అన్న, నీ కాళ్ళు మొక్కుతున్నానా అన్నా 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 అన్నా, దయచేసి మా చంపుతున్నా అన్నా 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 అన్నా. చెప్పిన మాట వినింటే ప్రాణాలైనా తక్కేవి కదరా. అన్నా 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 లేయనా అన్నా 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 లేయనా అన్నా అన్నా అన్నా.